రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆశాభావాలు పెద్ద ఎత్తున, మాకు అంటే టికెట్ కావాలని ఆశాభావాలు పెద్ద ఎత్తున మాత్రం వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. మనం వరంగల్ ఆ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం వరంగల్ పార్లమెంటు పైన చాలామంది ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం ఖచ్చితంగా మాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము గెలుస్తాం. మా యొక్క సామాజిక వర్గంతో పాటు అనేక మంది ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన విధంగానే ఈ పార్లమెంటు సీటును కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించేందుకు మాత్రం ఇక్కడ వరంగల్ పార్లమెంటు ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. మనం వరంగల్లో ఉన్నాం. వరంగల్లో టికెట్ ఆశించే వాళ్ళు బొడ్డు సునీత ఉన్నారు, ఆ తర్వాత మోజస్ ఆనంద్ గారు ఉన్నారు. మోజస్ ఆనంద్ గారు గతంలో కాంగ్రెస్లో ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్గా రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేశారు. ఏ విధంగా వీరు టికెట్ అడుగుతున్నారు, ఏ ప్రజలకు ఏ విధంగా సేవ చేసేందుకు ఆ యొక్క రాజకీయాల్లోకి వస్తున్నారు, వాళ్ళ మేడంకు టికెట్ కావాలని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరు క్రియాశీలకంగా పనిచేశారని చెప్తున్నారు, అంటే టికెట్ విషయంలో అంటే మా యొక్క మిసెస్ కావాలని అంటున్నారు, అంటే ఏ విధంగా మీరు అడుగుతున్నారు సార్? కాంగ్రెస్ పార్టీలో నేను 1982 నుంచి పనిచేస్తున్నాను. యాజ్ ఏ కాంగ్రెస్ ఎన్ఎస్యులో పనిచేశాను జాయింట్ సెక్రటరీగా. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్లో నాయన్ రాజేందర్ ప్రెసిడెంట్ ఉన్నాం, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జూనియర్ కాలేజీలో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను ఎన్నో కాంగ్రెస్ పార్టీ 82 నుంచి నేను కంటిన్యూస్గా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఏ పార్టీకిను మొగ్గు చూపలేదు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ చేశాను. రాహుల్ గాంధీ మీటింగ్ కానీ, వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ మీటింగ్ కూడా నేను మా గ్రౌండ్స్లో చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రత్యేకంగా లెటర్ రాసి పంపించి, బీయింగ్ ఏ యంగ్ స్టూడెంట్ యూ హ్యావ్ డన్ సో మచ్ అని ఆయన ప్రత్యేకంగా ఆయన చేతితోటిలో లెటర్ రాసినవి కూడా నా దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నాను. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏది ఆశించలేదు. 2018లో మాత్రం నేను ఒకసారి టికెట్కి అప్లై చేశాను ఎంపీగా. నేను ఏ స్టాండ్ చేసినా ఎంపీ ఎమ్మెల్యేగా ఎప్పుడు నేను ఆశించలేదు. కానీ ఈసారి ఎంపీగా ఆశించినాక మాలామాదిగానే డిఫరెన్స్ వచ్చినప్పుడు తప్పని పరిస్థితిలో మా భార్యని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీబడీ వేర్ హ్యాపీ విత్ హర్. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇది పోయినసారే నేను పోయిన ఎలక్షన్స్ అప్పుడే ఆమెను ఇంట్రడ్యూస్ చేశాను. వార్ రూమ్ మొత్తం, వెస్ట్ వార్ రూమ్ మొత్తం ఆమెనే హ్యాండిల్ చేసింది విత్ 18 ఉమెన్. కంప్యూటర్స్, కంప్యూటర్ సెంటర్స్ మొత్తం, వార్ రూమ్ మొత్తం ఆమె హ్యాండిల్ చేసింది. సీజన్ టు కాంగ్రెస్, సీజన్ టు పాలిటిక్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్, బట్ షీ డిడ్ కమ్ అవుట్. వాళ్ళ కాలేజీలో ఎలక్షన్స్ అనేటివి అవన్నీ లేవు కాబట్టి షీ వాజ్ నాట్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఫర్ ఏ కాంగ్రెస్ అని చెప్పలేము. కానీ షీఈస్ ఆల్ ద టైమ్ షీఈస్ విత్ మీ. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, ఏ రోజు కానీ, ఎంత లేట్ అయినా, ఎన్ని రోజులు మనం టూర్స్కి పోయినా, ఎక్కడికి పోయినా కానీ, ఇది షీ డిడ్ అపోజ్, షీ వాజ్ ఫర్ కాంగ్రెస్. సో ఐ థాట్ ఆఫ్ పెద్దలు కూడా ఉమెన్ అయితే బాగుంటుంది, వై డోంట్ యూ ప్రిఫర్, ప్రిఫరబ్లీ షీ ఈస్ వెరీ గుడ్, షీ డిజర్వ్స్ ఇట్, వై డోంట్ యూ పుట్ హర్ ఇన్ టు దస్ రోడ్ అంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ నాకు కాకుండా ఆమెకి ఇవ్వాలని కోరుకున్నాను. మేడం నమస్తే అండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆనంద్ మోజస్ గారు అంటే చాలా సంవత్సరాలు పనిచేశారు, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నాకు ఒక లెటర్ రాసి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పారని చెప్తున్నారు. అంటే మీరు వెనుక ఉండి మీరు తనను రాజకీయాల్లో ప్రోత్సహించారు, టికెట్ మిమ్మల్ని సూచిస్తున్నాడు, అంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు మేడం? అంటే మీరు టికెట్ ఏ విధంగా ఆశిస్తున్నారు? నాకు ఇవ్వమని ఇప్పుడే చెప్పారు ఆనంద్ గారు. ఎప్పుడైతే మాలా మాదిగా సబ్కాస్ట్లో సీట్స్ వీళ్ళకి కేటాయించాలి అని అనుకున్నాము అని ఎప్పుడైతే వారు అన్నారో అప్పుడు ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆయనకి బలంగా అనిపించింది నేను చేయగలను, నేను సామాజిక సేవ చేయగలను అని ఆయనకు కూడా స్ట్రాంగ్గా అనిపించింది, కాబట్టి ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఒక విద్యావంతురాలిగా అంటే వరంగల్లో అంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి? ఐ ఆర్ ఎడ్యుకేటెడ్ ఓ వరంగల్ పీపుల్ ఓ మాస్ ఎడ్యుకేటెడ్, అంటే ఏ విధంగా వారికి మీ సేవలు ఉపయోగపడతాయి సార్? ఇప్పుడు వరకు అయితే సార్ మా ఫ్యామిలీ ఎడ్యుకేషనిస్ట్ ఫ్యామిలీ, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ 1964 నుంచి చేస్తున్నాం సార్. 1964 ఇట్ 2024, 60 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము.
సార్, మా స్కూల్ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు అండ్ మంచి స్థాయిలో స్థిరపడ్డారు అందరు కూడాను. సో వారి బ్లెస్సింగ్స్ మా మీద తప్పుకోకుండా ఉన్నాయి. ఇక్కడ వరకు కాకుండా సార్, ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటుంది, ఇది స్టాప్ చేయము, బికాజ్ సర్వీస్ టు మ్యాన్కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్. సో ఇది మేము ఆపము, కానీ ఇంకో మెట్టు పైకి వెళ్తే ఇంకా ఎక్కువ సేవ చేయగలము అని అనిపించింది. ఇంకా ఎక్కువ బిలో పావర్టీ లైన్ కోసం మేము ఇంకా చేయగలము అని అనిపించింది కాబట్టే మేము ఇంక ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాము. గతంలో కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే రాజకీయాలు ఒక విధంగా ఉండేది, ఇప్పుడు ఒక విధంగా ఉన్నాయి. అంటే డబ్బు తర్వాత బలం బలగం ఈ విధంగా ఉంది. అంటే మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు? సార్, ప్రజల్లోకి సేవతోనే వెళ్ళాలి కదా సార్. సార్ ఆ రోజుల్లో కూడా మనుషులు ఒట్టి ఆ స్పిరిట్తోనే, సర్వీస్ అనే స్పిరిట్తోనే వెళ్ళారు. ఈ రోజుల్లో మారిపోయినాయి, ఎవరికి ఎథిక్స్ లేకుండా పోయినాయి, ప్రిన్సిపల్స్ ఐడియాలజీస్ మారిపోయినాయి. కానీ సార్ కొంతమంది పర్సంటేజ్ అయితే ఉన్నారు హూ డోంట్ వాంట్ టు చేంజ్ బట్ యెట్ వాంట్ టు సర్వ్ ద సొసైటీ. నేను వాళ్ళలో నుంచి ఒకటి. మీకు టికెట్ వచ్చినట్లే, టికెట్ వచ్చినట్లయితే అంటే ప్రజల్లోకి మీరు ఏ సమస్యలను పరిష్కారం చేస్తారని ముందుకెళ్తారు? సార్, నేను లోకల్ లెవెల్గా నేను ఏం చేయలేను సార్. నేను ఎంపీ కోసం ఆస్పిరెంట్, నేను ఒక ఎంపీ ఆస్పిరెంట్ని. సో ఎంపీ ఆస్పిరెంట్ అయినప్పుడు నేను కాన్స్టిట్యుయెన్సీ కోసం పనిచేయాలి. కాన్స్టిట్యుయెన్సీ కోసం పనిచేయాలంటే నిధుల కోసం పోరాడాలి, ఇక్కడికి తీసుకురావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి. నేను ఇందాక కూడా అన్నాను దట్ కరీంనగర్ బ్యూటిఫై అయింది, ఖమ్మం బ్యూటిఫై అయింది, కానీ ఇక్కడ నిధులు వచ్చిన నిధులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు చేయలేదు, ఎవరు గట్టిగా పోరాడలేదేమో. I, as an educated person, I want to fight and get all those allocation here back. ఈ కాన్స్టిట్యుయెన్సీకి తీసుకురావాలి. అండ్ తీసుకొచ్చినప్పుడు సార్ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది, చాలామందికి పని దొరుకుతుంది ఇక్కడ. సో ఐ వాంట్ వర్క్ ఫర్ ఆల్ దాట్ సార్. ఇప్పుడు కొత్త కొత్త ఈ చాలా ఫ్యాక్టరీస్ చాలా బట్కి ముందు వస్తున్నారు. సో ఏజ్ ఓల్డ్ సార్ కోచ్ ఫ్యాక్టరీ అనండి, లేకపోతే ఎయిర్పోర్ట్ అనండి, ఇవి కాకోకుండా వీ కెన్ గెట్ మచ్ మోర్ కంపెనీస్ హియర్. వీ క్యాన్ గెట్, ఓన్లీ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. గ్రౌండ్లో వర్క్ హార్డ్ చేయాలి, సెంటర్లో వర్క్ హార్డ్ చేయాలి, ఫైట్ చేయాలి, ఆ నిధులు ఇక్కడికి తీసుకురావాలి. సో దట్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అండ్ గెట్ సెటిల్డ్ ఇన్ అ ప్రాపర్ మేనర్. వరంగల్ ప్రజలకి చివరిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పటి వరకు నన్ను విన్నారు. ఇఫ్ యూ ఫీల్ ఐఎమ్ ద రైట్ క్యాండిడేట్, ఇఫ్ యూ ఫీల్ దట్ ఐ కెన్ ఫైట్ ఫార్ దీస్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ గెట్ ది అమౌంట్, if you feel that I can work hard, I am the right candidate with potentiality. Kabatti nenu naaku vote cheyandi, nannu aashirvadinchandi, nannu gelpichandi, I will stand for the whole of all the constituencies. ఖచ్చితంగా నాకు సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వరంగల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తాను. ఖచ్చితంగా కరీంనగర్ ఖమ్మం కంటే వరంగల్ వెనుకబడి ఉన్నది. ఆ యొక్క నిధులు వచ్చిన క్రమంలో కూడా ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్తున్నది. ఖచ్చితంగా నాకు కనుక టికెట్ వచ్చిందంటే ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి వరంగల్ ప్రజలు నన్ను గెలిపిస్తారు. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతరంగా అభివృద్ధి చేసేందుకు మాత్రం నా వంతు ప్రయత్నం చేస్తున్నా అని ఆ బొడ్డు సునీత, అది వరంగల్ పార్లమెంట్ ఆస్పిరెంట్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో సాల్మాన్ న్యూస్ నౌ తెలుగు, వరంగల్.